భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గన్నో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుండి 59 మంది కార్మికులు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎమ్మెల్యేని సుప్రీం అంటూ పాలన చేయడంతో సింగరేణి గనుల్లో మేనేజర్ చేసే పనులు కూడా ఎమ్మెల్యే చేసిన చందంగా మారిందని, ఇల్లందులో ఎమ్మెల్యే దంపతులు కార్మికుల మీద కోపం వస్తే ట్రాన్స్ఫర్లు చేయించడం, కాళ్లు పట్టించుకొని ఉద్యోగాలు ఇవ్వడం వంటివి చేసేవారని, కార్మికులు ఎవరూ భయపడొద్దని, కోల్పేట ఏరియాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే విజయం సాధించారని, గతంలో పరిస్థితులు ఉండవని, ఎక్కడ అవినీతి అక్రమాలు ఉండకుండా ఐఎన్టీఎస్ఈ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కోరం కనకాల గారు విచ్చేసినారు. క్యాంటీన్ లో స్టేజీ వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీ గౌరవ శ్రీ డి వెంకటేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. మహమూద్ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగర్వంగా. మీరు వేదిక మీదకి కుమార్ సింగ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. సభాధ్యక్షులు, ఎల్లందు ఎమ్మెల్యే సోదరుడు, థ్యాంక్ యూ అన్న గారు. ఇప్పుడు జైలింగ్ స్టార్ట్ చేద్దాం. మక్బూల్ పాషా మెకానికల్ గారు, వారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. భూక్యా లక్ష్మణ్ గారు, సత్యన గారు రండి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఆహ్వానిస్తున్నాం రామశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. కుంటన్ కన్న గారి నాయకత్వం, రంగురెడ్డి సీనన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, గడియారం గుర్తుకే. ఒకే కుటుంబం అనే పద్ధతిలో అందరూ కూడా ఐఎన్టీసీలో రావడానికి స్వాగతం పలుకుతూ 7వ తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఐఎన్టీసీ విజయం సాధిస్తుందని చెప్పి ఆశిస్తూ, కార్మిక మిత్రులకు కూడా చెప్తున్నా, ఎలాంటి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా మా యూనియన్ ముందు పోద్దని చెప్పి సందర్భం కార్మిక మిత్రులందరూ కూడా చెప్తూ, మీరు మొన్నటి జరిగినటువంటి తెలంగాణ బొగ్గన కార్మిక యూనిట్ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. చాలామందిని కూడా అసలు ఎమ్మెల్యే అంటే ప్రజలకు సంబంధించినటువంటి మనిషి, కానీ మొన్నడు జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేకి కలిసి కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలు చేశారు. వారు వారి భర్త నిజంగా చెప్పాలంటే కార్మికులకు ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎన్నికలు వచ్చినప్పుడే వారు సాయం చేసి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఈరోజు అధికారులు లేకుండా అధికారుల పని ఎమ్మెల్యే చేసే పరిస్థితి మొన్న వరకు జరిగింది. అది ఎవరి మీద కోపం వచ్చినా కూడా వారు ట్రాన్స్ఫర్ చేయడం, లేదా కాళ్ళు పడుచుకొని ఉద్యోగాలు చేయడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు చూసినట్టయితే కార్మిక సంఘం చాలా మరి బలంగా ఉండేది.
ఏ రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సుప్రీం అని చెప్పి బావి మేజర్లతో పాటు మేజర్ల పని కూడా ఎమ్మెల్యే చేసే పరిస్థితి మొన్నటి వరకు కనపడదు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోవాలి అధికారులు కూడా, ఎవరైతే కార్మికుల జోలికి వస్తే ఊరుకునే ముచ్చట్లేదు. ఇప్పుడే పెద్దలు జగన్ గారు కూడా చెప్పారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బలంగా మేము ఉన్నాం, బొగ్గు ప్రాంతంలో మొత్తం కూడా మరి ఐఎన్టీఎస్కి సపోర్ట్ చేసే పరిస్థితి. ప్రతి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో అక్కడ ఉన్న కార్మికుల ఆశీర్వాదంతో కలిసి ఏదైతే ఈ బొగ్గు ప్రాంతాలు ఉన్నాయో కోల్పేట ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. కార్మికులు ముందుకొచ్చి స్వేచ్ఛ జీవితాన్ని గడిపే బాధ్యత తీసుకోవాలి. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నేను ఉన్నానని చెప్పి మేందరం మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన పెద్దలు జగన్ గారు ఎవరు అధికారులు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వారికి ఒకటే విజ్ఞప్తి, మీరు అధికార పని చేయాల్సి తప్ప కార్మికులు ఇబ్బంది పెట్టే పని చేస్తే మేము కూడా ఊరుకునే ముచ్చట్లేదు. తప్పకుండా ఏం చేయాలో చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియపరిచి అధికారులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయడానికి వీల్లేదు, దయచేసి గమనించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో అందరూ కూడా గడియారం గుర్తుపోయి ఓటు వేసి ఐఎన్టీసీని గెలిపిస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఐఎన్టీసీ.